हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल एसपीएल सिस्टर्स अगेन। मन चैनल स्पेशल एंटी सत्यनारायण स्वामी प्रसाद राबोये दलग कार्तिक मासम पूजलु व्रतालु अन्नी उंटाई काबट्टी ई रेसिपी मनंदरिकी बागा यूज अवुतुंदी। सो इंका लेट चेयकुंडा रेसिपीलोकी वेल्लिपोदाम। मुंदुगा पैन पेट्टुकोनी गोधुम नूक, गोधुम नूकलो रेंडु रकालु उंटाई, अंदुलो मनं षाप्लो बन्सी रव्व अंटे इस्तारु, इदि मात्रमे वाडाली ई प्रसादानिकी। వన్ స్పాన్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఎర్ర గోధుమ నూకను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి। గోధుమ రవ్వ ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ప్రసాదానికి ఫ్రేగ్రెన్స్ కోసం, అదే సుగంధ ద్రవ్యాలు అంటారు కదా వాటి కోసం, జాజికాయ ఒక మూడు, ఇలాచి కొంచెం, కుంకుమ పువ్వు ఒక పించ్, నెక్స్ట్ పట్టిక, అంటే షాప్స్లో మనకి పట్టిక అంటే ఇస్తారు, పట్టిక బెల్లం మాత్రం కాదు, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు గోధుమ రవ్వ పూర్తిగా వేగిపోయింది, గుర్తుపెట్టుకోండి స్లోలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి। అలా అయితే ఏంటి అంటే లోపల వరకు కూడా నూక అనేది బాగా ఫ్రై అవుతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది। ఇప్పుడు పక్కకు తీసి పెట్టేసుకొని అదే పాన్ లోని నీళ్ళు వేడి చేసుకోవాలి। ఎంత అంటే ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల నీళ్ళు, అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది। అంటే ఈ ప్రసాదానికి కొలత అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట। ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు వాటర్ బాయిల్ చేసుకొని, వాటర్ బాయిల్ అయింది కదా, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఏదైతే నూక ఉందో అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। నూకను యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే లంప్స్ అనేవి ఉంటాయి కదా, లంప్స్ లేకుండా ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత అప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఇప్పుడు చూసారు కదా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, నూక అనేది మాక్సిమం ఒక 60% ఉడికిపోయింది। ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోని ఇప్పుడు ఒక కప్పు పంచదార, ఒక కప్పు నూకకి ఒక కప్పు పంచదార యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పంచదారతో పాటు కుక్ చేసుకోవాలి రవ్వని, ఏదైతే బ్యాలెన్స్ ఉంది కదా ఆ బ్యాలెన్స్ కూడా పంచదారతో పాటు కుక్ చేసుకోవాలి। కలుపుకున్నాం కదా, ఇప్పుడు లిడ్ పెట్టుకొని దీన్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే, గుర్తుపెట్టుకోండి। సో ఇప్పుడు పంచదార ఉడికేలోపు మీకు ఒక స్టోరీ చెప్తాను। చిన్నప్పుడు మా డాడీ, చిన్నప్పుడైనా కదా ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా అన్నవరం వెళ్తూ ఉంటారు, నేను అందరూ మా డాడీ కోసం వెయిట్ చేస్తే నేను మాత్రం ఈ ప్రసాదం కోసం వెయిట్ చేసేదాన్ని అనమాట। సో బేసికల్లీ మనది ప్రసాదం బ్యాచ్, సో అందులో షుగర్ కూడా, షుగర్తో పాటు బాగా కుక్ అయింది। నెక్స్ట్ ఇప్పుడు అందులోనే ఒక కప్పు బెల్లం, స్వీట్నెస్ అనేది ఏమీ ఎక్కువైపోదు, నూక అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, ఉడికే కొద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక కప్పు నూకకి ఒక కప్పు పంచదార ఒక కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది, ఏమాత్రం స్వీట్నెస్ అనేది ఎక్కువ కాదు। ఇప్పుడు ఇది కూడా బెల్లం కూడా క్యారమలైజ్ అయిపోయింది కాబట్టి చూసారు కదా మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది। మీకు ప్రసాదం కనుక ఇంకొంచెం డార్క్ కలర్గా కావాలనుకుంటే తాటి బెల్లాన్ని యూజ్ చేయొచ్చు, నాకైతే ప్రజెంట్ అది అవైలబుల్ లేదు కాబట్టి నేను నార్మల్గా రెగ్యులర్గా దొరికే ఎర్ర బెల్లాన్నే వాడుతున్నాను। సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జాజికాయ, యాలకుల పొడి ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అవును, ఇంతకుముందు నేను ఆ పొడిలో పట్టిక యాడ్ చేశాను, అది ఎందుకు అంటే అది యాడ్ చేయడం వల్ల ప్రసాదం చల్లారిన తర్వాత కూడా ముద్దలా గట్టిగా అయిపోకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, సో అందుకే యాడ్ చేస్తారు పట్టికని। నెక్స్ట్ ఇప్పుడు ఘీ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి కలపకూడదు, కలపకుండానే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి। ఎప్పుడైతే ఘీ అనేది ప్రసాదంతో పాటు కలిసిపోయి బాగా కుక్ అయిందో మన ప్రసాదం అనేది సూపర్గా రెడీ అయినట్టు। సో ఇప్పుడు కుక్ అయిపోయింది కదా, ఇంత వేడిగా ఉంటుండగానే విస్తరాకులో కట్టి చుట్టి పెడతారు, అలా పెడితే ఏంటి అంటే విస్తరాకులో ఉన్న పరిమళం కూడా ప్రసాదానికి యాడ్ అయ్యి ఇంకొంచెం టేస్టీగా, ఇంకొంచెం అరోమాటిక్గా యూస్ మారుతుంది। సో మన టేస్టీ టేస్టీ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం రెడీ। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ సపోర్ట్ అస్।